మా తమ్ముడు చెప్తున్నాడు 10వ తరగతి పరీక్ష పేపర్లు లీకులు. ఇప్పుడే డాబాలో 10వ తరగతి చదివే అబ్బాయి వచ్చాడు, వాళ్ళ తల్లి వచ్చింది. నేను అడిగాను, ఈ గ్రామానికి వచ్చే ముందు డాబా దగ్గరికి వెళ్ళి కసోపు కూర్చున్నామంటే చాలా మంది గుమికూడారు. వాళ్ళని అడిగాను నేను ఒకరిని, ఎవరైనా ఈ ఊర్లో 10వ తరగతి రాసే అబ్బాయి ఉన్నాడా అమ్మాయి ఉందని అడిగితే, తల్లి గాని తండ్రి గాని ఉన్నారని అడిగితే ఒక అబ్బాయి ముందుకు వచ్చాడు. నేను అడిగాను, మేము పేపర్లు చదువుతున్నాం, ఇది వాస్తవం ఉందా అని అడిగాను. అవును సార్, పేపర్లు అన్ని లీక్ అవుతున్నాయి. నేను ఎందుకు చదవాలని నాకు కూడా అనిపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు దాంట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్, జడ్పీటీసీలు ఎంపీటీసీలు దాంట్లో కూడా ప్రాధాన్యత కాపీ కొట్టించడంలో ముందుండే దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతులు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కాపీ కొట్టిస్తారు, రేపు ఉద్యోగానికి ఏ కాపీ కొట్టిస్తారు? ఎవడిస్తాడు ఉద్యోగం నీకు? ఎందుకు పిల్లలు చదివించడం? ఒకప్పుడు నేను పిల్లల్ని బాగా చదివించి ఉన్నత విద్యల కోసం పంపించి మా తమ్ముడు ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చేస్తారు. 5000 జీతం, బ్రహ్మాండమైన జీతం 5000, బ్రహ్మాండమైన ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఏం ఉద్యోగం ఇచ్చామంటే వాలంటీర్ ఉద్యోగం. అదే నేనే ఉద్యోగం ఇచ్చానంటే ఐటీ ఉద్యోగం, ఇంజనీర్ ఉద్యోగం. ఐటీలో కొన్న కుర్రాళ్ళు మీ ఊర్లో ఉంటారు. ఆ రోజు నేను స్టార్ట్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజే కారణం. ఈరోజు గీతంలో చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్లి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో, ఐర్లాండ్ లో ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు బిడ్డలు. అది నాకు గర్వ కారణం. అది నాలెడ్జ్ వల్ల వచ్చే లాభం. కానిస్టేబుల్ పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు, కూలి చేసుకునే వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు అయ్యి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే, మొన్నే ఒక అబ్బాయి చెప్పాడు, ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో, నేను చదువుకున్నాను, మీరు విదేశ విద్య ఇచ్చారు, ఆ డబ్బులతో చదువుకొని నేను కెనడాకి వెళ్ళి 64 లక్షల రూపాయలు ప్యాకేజ్ నాకు వస్తా ఉంది, నెలకు 4 లక్షలు నా తల్లికి తండ్రికి నేను పంపిస్తున్నానని చెప్పాడు. ఏం తమ్ముళ్ళు, అది గొప్ప, వాలంటీర్ గొప్ప. ఈ విద్యా వ్యవస్థ వాలంటీర్ తయారు చేయాలా లేకుంటే కూలివాడి బిడ్డ కూలివాడిగానే ఉండాలా? కూలివాడి బిడ్డ ఇంజనీర్ కావడానికి, రైతు బిడ్డ ఇంజనీర్ కావడానికి వీలు లేదా? అక్కడే వస్తా ఉంది సమస్య అంతా. ఇంకో పక్క మీరు చూడండి, నాడు నేడు అన్నాడు, మొత్తం స్కూల్ బిల్డింగ్లు రంగులు కొట్టాడు, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగే. కోర్టు చీవాట్లు పెట్టింది, ఆ రంగులన్నీ తుడిపించాడు. దీనికి ఒక 3-4 వేల కోట్లు ఖర్చు అయింది. ఈ రోజు మీరు చూడండి, ఇక్కడ ఉన్నాడు ఒక మంత్రి, మటన్ షాప్ ఫిష్ మార్ట్. నాకైతే ఆ మంత్రి ఎక్కడున్నాడో అర్థం కాల. మంత్రులు ఎట్టున్నారండి తమ్ముళ్ళు? పేపర్లు లీక్ అంటాడు. ఎవరన్నా అనుకుంటారా పేపర్లు లీక్ చేయాలని? అయ్యా బొత్స గారు, దేనికి మీరు మంత్రులున్నారు? ఏం పీకడానికి మంత్రులున్నారు? పేపర్ సరిగా పెట్టి లీకేజ్ కాకుండా పరీక్షలు కండక్ట్ చేయలేని మంత్రులు ఈ రాష్ట్రానికి అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవసరమా? మీ పిల్లల యొక్క
శోభ చదువుకునే పిల్లలందరూ ఆవేదన బాధ నేను చదువుకున్నాను ఇంకొకతనికి దొంగ పేపర్లు ఇచ్చుకున్నాడు లీకేజ్ అయ్యింది అక్కడ వాళ్ళే మొత్తం కోచింగ్ ఇచ్చారు నా చదువంత గంగలో పోసినటువంటి పన్నీర్ అయిపోయిందని బూడిదలో పోసిన పన్నీర్ అయిందని బాధపడతా ఉంటే ఎంత ఆవేదన కలుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోమని నేను కోరుతున్నా పిల్లల మనోభావాలతో తల్లిదండ్రుల యొక్క మనోభావాలతో ఆడుకునే వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యం దురదృష్టం మొన్నే మీరు చూశారు నేను ఒక విషయమే అందరికి గుర్తు చేస్తున్నా ఇంకా చాలా అరిష్టాలు మనం చూడబోతున్నాం దీనికి కారణం ఒకటి ఈ రాష్ట్రంలో మా తమ్ముడు చెప్పిన రెండోదిగా తమ్ముడు మొదటి శ్రీలంక రెండోది అసలు శ్రీలంక 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఇప్పటికీ ఇంకా రెండేళ్ళు ఢిల్లీలో చీవాట్లు పెడుతున్నారు ఇంకొక 3 కోట్లు చేస్తారు 11 లక్షల కోట్లు అవుతాయి ఎవడబ్బ సొమ్ము ఎవడ కడతాడని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ చంద్రబాబుకు ఆ బాబును అధికారంతో పాటు గత 3 దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారిని మోసి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎదిగిన ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ 5 ఈ నలుగురు కలిసిన ఈ దొంగల ముఠాకు మాత్రం కడుపు మంట మాత్రం పెరుగుతా ఉంది బీపీ మాత్రం రోజు పెరుగుతా ఉంది కాబట్టి విద్యా వ్యవస్థలో ఇన్ని గొప్ప మార్పుల్ని పిల్లలకు ఆ పిల్లల్ని బడికి పంపే ఆ తల్లుల కోసము మనం అమలు చేస్తా ఉన్న ఈ పథకాలను ప్రజలు మర్చిపోవాలి అని చెప్పి భ్రమ కల్పించేందుకు పేపర్ తిరిగేస్తే చాలు పొద్దున్నే టీవీ చూస్తే చాలు అబద్ధాల మీద అబద్ధాలు ఈరోజైతే విద్యాదీవెన పథకం ఈరోజు జగన్ ఇక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి తెలుసు కాబట్టి దుష్ప్రచారంలో ఒక గొప్ప మలుపు తిరిగి తిట్టి ఒక మలుపు తిప్పారు విద్యాదీవెన పథకం ఈరోజు మనం ఇస్తామని తెలిసి దుష్ప్రచారం చేసేందుకు వాళ్ళే ప్రశ్నపత్రాలు వారికి సంబంధించిన వారి హయాంలో మంత్రిగా పనిచేస్తున్న వారి స్కూల్స్ నుంచే వారే వాట్సాప్ ద్వారా వాళ్ళంతకు వాళ్ళే ఫోటోలు తీసుకొని వాళ్ళంతకు వాళ్ళే లీక్ చేయించే కార్యక్రమం చేసి వాళ్ళంతటి వాళ్ళే ప్రభుత్వం మీద ఈరోజు దుష్ప్రచారాలు చేసే కార్యక్రమం ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎవరు చేశారో తెలుసా ఈ పనులన్నీ 2 నారాయణ స్కూల్స్ 3 చైతన్య స్కూల్స్ ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎవరండి ఆ నారాయణ ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి స్కూళ్ళు కాలేజీలు నడుపుతా ఉన్న వ్యక్తి ఏకంగా వాళ్ళ కాలేజీల్లో ప్రశ్నపత్రాలను లీక్ చేసి ప్రశ్నపత్రాలను బయటికి తీసి వాట్సాప్లో దాన్ని ఫోటో తీయించి ఒక వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాళ్ళే నాశనం చేస్తారు మళ్ళీ వాళ్ళే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వీళ్ళంతటి వీళ్ళే ప్రశ్నపత్రాలను లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడతారు కారణం జగనన్న ఈరోజు విద్యాదీవెన పథకం అమలు చేస్తా ఉన్నాడు ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో అన్న కడుపు మంట నుంచి కుళ్ళు కుతంత్రాలు ఏ స్థాయికి పోతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా మనమంతా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 1.3 లక్షల మందికి దాదాపుగా శాశ్వత ఉద్యోగాలు ఇస్తూ గవర్నమెంట్ సచివాలయాలు గ్రామ స్థాయిలో సచివాలయాలు వార్డు స్థాయిలో సచివాలయాలను కూడా తీసుకొచ్చి 130,000 మందికి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే దాన్ని చూడలేక ఇదే దుష్ట చతుష్టయం ఆ రోజు కూడా ఏమనిందో ఒక్కసారి మీ అందరికీ గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఆ రోజు కూడా
పేపర్ లీక్ అంటూ మరొకటంటూ మాకు మరొకటంటూ ఆ రోజుకు కూడా ఈ పిల్లలెవరికి కూడా ఉద్యోగాలు రాకూడదు అని చెప్పి నానా యాగి చేసిన పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా మనందరి ప్రభుత్వం అక్షరాల ఎప్పుడూ కని విని ఎరగని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల చేతులకిచ్చి ఇళ్ల నిర్మాణం కూడా అందులో 18,40,000 మంది గేల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు జరుగుతూ ఉంటే ఆ జరిగిన మంచిని ఓర్చుకోలేని ఇళ్ళు ఒక్కల బుద్ధితో ఈరోజు ఆ లబ్ధిదారులను కూడా రెచ్చగొట్టేలా ఈరోజు తప్పుడు రాతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్న పరిస్థితులను గమనించమని చెరుకు అని మేము అందరితో కూడా కోరుతా ఉన్నా. ఏ లబ్ధి చేయలే ఈ ఎల్లో పార్టీ దానికి మద్దతుగా ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ TV5 వంటి ఈ ఎల్లో మీడియా గుంట నక్కల కంటే హీనంగా ఈరోజు మనం చేస్తా ఉన్న మంచిని ప్రజల్లోకి పోనీయకూడదు అని చెప్పి అడ్డు తగిలే కార్యక్రమం గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. చివరికి టిడ్కో ఇళ్లను కట్టలేక వదిలేసిన వీళ్ళు ఆ పేదలకు ఉచితంగా మనం ఇల్లు కట్టించి ఇస్తా ఉన్న విషయాలలో కూడా ఎలాంటి రాళ్లు వేస్తా ఉన్నారో గమనించమని కోరుతా ఉన్నా. అక్కచెల్లెమ్మలకు మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచికి పరదాలు కట్టేందుకు అత్యాచారాలంటూ ఈరోజు ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రచారాలు మొదలుపెట్టారు. ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా. గత వారం 10 రోజులుగా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఏదో రాష్ట్రంలో అతలాకుతలం అయిపోతా ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా. మహిళా సంక్షేమంలో కానివ్వండి, ఆర్థిక సాధికారతలో కానివ్వండి, రాజకీయ సాధికారతలో కూడా కానివ్వండి, మహిళల రక్షణ విషయంలో కానివ్వండి, ఇలా ఏ విషయంలో తీసుకున్నా కూడా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వము కూడా చెయ్యనంత చిత్తశుద్ధితో ఈరోజు మీ అన్న అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు, మీ తమ్ముడు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. ఎక్కడ ఈ అక్కచెల్లెమ్మల మనసుల్లో జగన్, ఎక్కడ ఈ అక్కచెల్లెమ్మల మనసుల్లో జగన్ నిలిచిపోతాడేమో అని చెప్పి ఈరోజు బురద జల్లేందుకు కుయుక్తులు పడుతూ ఉన్న పరిస్థితులు గమనించమని అడుగుతా ఉన్నా. మహిళల మీద నేరాలు జరగకుండా చూసేందుకు దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దిశ ఆపును తీసుకొచ్చాం. ఆ దిశ ఆపు మన చేతుల్లో ఉండి SOS బటన్ నొక్కితే ఆ దిశ ఆపులో లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లుగా నా ఫోన్లు గన షేక్ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే పోలీసు మీ దగ్గరకు వస్తాడు. వచ్చి చెల్లెమ్మ ఏం జరిగింది అని చెప్పి ఈరోజు పోలీసు సోదరుడు నీ దగ్గరకు వచ్చి అడిగే పరిస్థితి, ఒక్క నీ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఉండే పరిస్థితి, ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితులు. ఇటువంటి వ్యవస్థలకి మార్పులు తీసుకొని వచ్చి గొప్ప ఏర్పాటు చేశాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరుగుతూ ఉన్న సంఘటనల మీద దోషులెవరైనా కూడా ఎంతటి వారైనా కూడా నిర్దాక్షిణ్యంగా కూడా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉన్నాం. వైఫల్యాలుంటే పోలీసులు అయినా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఎక్కడ తప్పు జరిగినా కూడా వెంటనే ఆ తప్పును అరికట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.